हाय हेलो नमस्ते, वेलकम टू तेलंगाना 99 वीवो आईपीएल 2021 मैच नंबर 28 सनराइजर्स हैदराबाद वर्सेस राजस्थान रॉयल्स। मैच मे सेकंड आदिवारं 3:30 की ढिल्ली लो जरुगुतुंदी। मैच प्रीव्यू प्रिडिक्शंस टीम्स फाइनल लेवल गुरिंचि डिस्कस चेयडानिकि मनतो पार्टनर मणिकांत अंड शशि। वेलकम टू द शो मणिकांत अंड शशि। हेलो अन्ना। सो लक्ष्मीकांत, थैंक यू मणिकांत। సో ఎయిత్ ప్లేస్ లో ఎస్ఆర్హెచ్, సెవెంత్ ప్లేస్ లో ఆర్ఆర్, బాటమ్ టూ టీమ్స్ మ్యాచ్ ఇది. దీంతో ఈ మ్యాచ్ తో టోటల్ గా హాఫ్ మ్యాచెస్ అయిపోతున్నాయి లీగ్ లో. సో దీని తర్వాత ఎవరెవరు ఎక్కడెక్కడ ఉంటుందో తేలుతుంది. అండ్ ఎస్ఆర్హెచ్ ఆడిన 6 మ్యాచ్ల్లో 5 మ్యాచ్లు ఓటమ్ చూసి ఒకే ఒక మ్యాచ్ గెలిచి ప్రస్తుతానికి బాటమ్ ఆఫ్ ద టేబుల్ ఉంది. ఏం మణికాంత్, ఎస్ఆర్హెచ్ పరిస్థితి ఏంటి, ఏం జరగబోతుంది ముందు ముందు మిగిలిన ఈ మ్యాచ్ తో కలుపుకుంటే 8 మ్యాచెస్ లో ఏంటి ఫ్యూచర్, ఏంటి ఎస్ఆర్హెచ్ ఎలా ఆడితే ఏం చేస్తుంది, ఎక్కడ ఉంటుంది ఎండ్ ఆఫ్ ద గేమ్ లీగ్? అన్న, లాస్ట్ మ్యాచ్ లో మన డేవిడ్ వార్నర్ ఆడిన స్ట్రైక్ రేట్ చూసిన తర్వాత నాకు కూడా కోపంలో తీసి కేన్ విలియమ్సన్ క్యాప్టెన్ చేస్తే బాగుంటదని నేను అనుకున్నా. కానీ అది నిజం అవుతుందని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. యాక్చువల్లీ అది అయినాక నాకు నచ్చట్లేదు. ఎందుకు అంటే అది కామన్ ఆడియన్స్ ఫ్యాన్ గా ఇప్పుడు నేను కూర్చొని ఏదో కోపంలో అనుకున్న డిసిషన్ నాలాగానే టీమ్ మేనేజ్మెంట్ ఆలోచిస్తుందా అంత లేమ్ గా ఆలోచిస్తుందా అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇంతకు ముందు చూసినా నాకు ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎర్లీ మార్నింగ్, సో నేను న్యూస్ చూసే వరకు కొంచెం లేట్ అయింది. చూసిన తర్వాత ఒక్క నిమిషం ఆలోచించుకుంటే ఇప్పటిదాకా కేన్ విలియమ్సన్ రాకముందు కదా పిల్లర్ ఓవర్ అని ఉన్నారు. సన్ రైజర్స్ ఇంత కన్సిస్టెంట్ గా ప్లే ఆఫ్ కి ఆడింది, వచ్చింది, గెలిచింది, అది డేవిడ్ వార్నర్ వల్ల. సరే, అది ఓకే, డేవిడ్ వార్నర్ ని పెయిండ్ వచ్చింది, క్రెడిట్ ఇచ్చింది. ఆ తర్వాత కేన్ విలియమ్సన్ ని క్యాప్టెన్ చేసింది. కేన్ విలియమ్సన్ క్యాప్టెన్ చేసిన తర్వాత కేన్ విలియమ్సన్ చాలా మంచిగా ఆడి ఫైనల్ దాకా తీసుకెళ్ళింది. ఫైనల్ ఓడిపోయాడు, పర్లే, మంచి క్యాప్టెన్సీ చేసినాడు, మంచి మ్యాచ్లు గెలిచిండు, టోర్నమెంట్ లో కూడా అప్పుడు ఆడిన లీగ్ లో నంబర్ వన్ ఉండి కేన్ విలియమ్సన్. మళ్ళీ వార్నర్ రాగానే వార్నర్ క్యాప్టెన్సీ వార్నర్ కి ఇచ్చేస్తారు, అది బిగ్గెస్ట్ తప్పు. ఎందుకంటే వార్నర్ ఒక అలిగేషన్ పైన వెళ్ళిండు, బ్యాన్ అయ్యి వచ్చిండు, మంచి ప్లేయరే, హైదరాబాద్ వార్నర్ ని లవ్ చేస్తారు, ఇష్టమే, సపోర్ట్ కూడా చేస్తారు. కానీ మళ్ళీ క్యాప్టెన్ చేయడం అనేది ఎందుకు తీసినావు అంటే కేన్ విలియమ్సన్ డ్రాప్ చేయాలని. ఇప్పుడు మళ్ళా వార్నర్ ని క్యాప్టెన్సీ ఎందుకు తీసేసినావు, మళ్ళా డేవిడ్ వార్నర్ ని డ్రాప్ చేయాలని. సో ఎట్లుంది అంటే అది నాకు అర్థం కావట్లేదు అన్న. ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అర్థం అస్సలు కావట్లేదు. ఎందుకంటే అంత ఎంతో రన్లు వార్నర్ కూడా అంత గలీజ్ గేమ్ పర్ఫామ్ చేయలేదు. 193 రన్ కొట్టిండు 6 మ్యాచెస్ లో, అంటే యావరేజ్ చూసుకున్న 30+ ఉంది. సో బేర్స్ తో ఒక పక్కన 150 స్ట్రైక్ రేట్ తో 141 స్ట్రైక్ రేట్ ఆడితే సపోర్ట్ ఇస్తుండు. బేర్స్ తో కూడా 183 218 రన్స్ కొట్టిండు. సో మంచి, మరీ నాట్ బ్యాడ్ పర్ఫార్మెన్స్. కానీ డ్రాప్ చేయడం అంటే నాకు అట్లీస్ట్ ఓకే, నీకు ఫ్యూచర్ ఇంటెన్షన్ నాకు ఏమర్థమవుతుంది అంటే ఫ్యూచర్ లో కేన్ విలియమ్స్ అన్ని రిటైన్ చేసుకుందాం అని అనుకుంటున్నారు అనుకుంటాను. ఎందుకంటే కేన్ విలియమ్స్ స్టిల్ ఇంకా 5 ఇయర్స్ క్రికెట్ అయితే మినిమం ఉంది, T20 ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఫ్యూచర్ ఫేస్ గా కేన్ విలియమ్స్ అన్ని ప్రొడక్ట్ చేయాలని చూస్తున్నారు. అది ఫ్యూచర్ కే చేసేది ఉండే కదా. ఇప్పుడు అయిపోయింది, ఈ టీమ్ అయిపోయింది, ఈ కాంబినేషన్ మళ్ళీ రాదు, నెక్స్ట్ బిగ్ ఆప్షన్ ఉంటుంది. నువ్వు డేవిడ్ వార్నర్ రిలీజ్ చేయాలనుకుంటున్నావు, సరే చేయాలనుకుంటున్నావు, సరే ఇంటర్నేషనల్ కూడా మనం మంచి ఫామ్ లో లేడు ఇప్పుడు, అది 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 ఏం ప్రాబ్లం లేదు. యువరాజ్ సింగ్ అయిండు, గంగోలీ అయిండు, సేవాగ్ అయిండు, గంభీర్ అయిండు, పెద్ద పెద్ద T20 ప్లేయర్లు ఇట్లా ఐపీఎల్ లో ఒక ఫ్రాంచైజీకి వెళ్ళి ఇంకో అంతెందుకు. ఇప్పుడు కేఎల్ రాహుల్ పంజాబ్ వెళ్ళగొడితే అది హైదరాబాద్ కి వచ్చిన హైదరాబాద్ కి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి హైదరాబాద్ కి వచ్చిన హైదరాబాద్ కి వెళ్ళి పంజాబ్ అయింది. ఆరన్ ఫించ్ వన్ ఆఫ్ ద బెస్ట్ T20 ప్లేయర్, 8 టీమ్స్ కాడండి అట్లా ఓకే. కానీ మిడ్ సీజన్ లో చేయడం అంటే ఏంటంటే అన్ని అయిపోయినాయి అన్న, ఇంకా ఎస్ఆర్ఎస్ దగ్గర అన్ని ఆప్షన్లు అయిపోయినట్టు చేయడం. మేబీ లాస్ట్ టైం కేకేఆర్ లాగా వెల్గొడ డెసిషన్ తీసుకున్నారు, మేబీ ప్రెషర్ తగ్గిద్దామనేమో పాసిబుల్. కానీ అది కేకేఆర్ అన్న, ఇది ఎస్ఆర్ఎస్ కూల్ కయమ్ మైండ్. వీళ్ళు ఏంది సగం మ్యాచ్ కూల్ గుండి గెలుస్తారు ఆట తర్వాత. ఆ థింక్ ట్యాంక్ మురళీధరన్, లక్ష్మణ్, టామోడీ, ట్రావెల్స్, వీళ్ళందరూ చాలా కూల్ గైస్. వీళ్ళు ఇది చాలా హేస్టీ డిసిషన్ అనిపిస్తుంది. నీకు కేన్ విలియమ్సన్ అగైన్స్ కాదు, వార్నర్ నేను సపోర్ట్ చేయట్లేదు. కానీ ఒక ఒక ఫ్యాన్ కనెక్ట్, ఇప్పుడు టీమ్ కి కనెక్ట్ అయి ఉన్నవాడిని ఇప్పుడు అట్లా డిస్రెస్పెక్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకో సార్, వార్నర్ ఇంజురీ అయిపోవడం వేరు, అనౌన్స్మెంట్ క్లియర్ కట్ గా ఫ్రమ్ నెక్స్ట్ మ్యాచ్ కేన్ విలియమ్సన్ విల్ బి క్యాప్టెనింగ్ ఇన్ ద సైడ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద సీజన్ అంటే క్లియర్ కట్ గా అది ఒక డేవిడ్ వార్నర్ ని ఇన్సల్ట్ అని చెప్పాను. కానీ అది చాలా హిస్టరీ డిసిషన్ అంటే ఇంకేం చేయలేం రాబాయ్ అన్నట్టు తీసుకున్న డిసిషన్ లాగా నాకు అనిపిస్తుంది. మణికాంత్, ఇప్పుడు లాస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ మన కేన్ మన ఆయన వార్నర్ బ్యాటింగ్ చూస్తే కొంచెం అసహనంగా ఉండి ఆయన కూడా చెప్పలేము నా వల్ల ఎందుకు టీమ్
పర్ఫార్మెన్స్ అని చెప్పేసి చెప్పలేము. ఆయన కూడా హ్యాండ్ కూడా అన్న క్రికెటర్లు మాక్సిమం చెప్తున్నారు కదా, ఏ స్పోర్ట్స్ మెన్ అయినా సెల్ఫిష్ ఉంటారు, కొంతమంది సెల్ఫ్ సెల్ఫిష్ ఉంటారు, కొంతమంది టీమ్ కి సెల్ఫిష్ ఉంటారు. డేవిడ్ వార్నర్ నేను సెల్ఫిష్ గా ఆడిండి అని నేను ఎక్స్పెక్ట్ చేయను. డేవిడ్ వార్నర్ ప్రూవ్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఏం లేదు అతనికి. అతన్ని అతను చూసిండు, హప్స్ చూసిండు, లోస్ చూసిండు, వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ లో ఉన్నాడు, చాలా చూసిండు. ఐపీఎల్ లో డేవిడ్ వార్నర్ కి క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్ విల్ బి ఆల్ టైమ్ లెజెండ్స్ లో వీళ్ళ పేర్లు వస్తాయి. వీళ్ళు చేసిన స్కోర్ ఇప్పటిదాకా కన్సిస్టెంట్ గా 500 రన్స్ ప్రతి ఒక్క సీజన్ లో కొట్టినాడు. నేను నేనేంది సార్ డిసిషన్ నెక్స్ట్ సీజన్ కి చేసి ఉండి కేన్ విలియమ్సన్ కంటిన్యూ చేసి ఉంటే ఓకే, కానీ వార్నర్ ని డ్రాప్ చేద్దామన్నా జేసన్ రాయ్ ని వార్నర్ ఓకే, జేసన్ రాయ్ నెక్స్ట్ మ్యాచ్ 100 కొడతాడు, కానీ వార్నర్ ఇచ్చే వరసం జేసన్ రాయ్ ఇప్పటికి ఇంకా 3-4 ఇయర్స్ అవుతుంది జేసన్ రాయ్ ఇవ్వడానికి. ఆ కనెక్ట్ కూడా ఒక మ్యాచ్ గెలిపిస్తే కాదు, డేవిడ్ వార్నర్ ఒక మ్యాచ్ 2 మ్యాచ్లు గెలిపించావో 2 మ్యాచ్లు ఓడిపోయో కూర్చోబెట్టే ప్లేయర్ కాదు అతను, బియాండ్ ఇట్. ఓకే, ఏంటంటే మేబీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం, ట్రాన్స్ఫర్మేషన్ కోసం కనుక అయిండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళ ప్లేయర్స్ ని వెనకొచ్చేయండి మీ ఓన్ గా అని ఒక కొంచెం ఆ ప్రెషర్ కూడా ఉంది. అయితే అది కూడా మేబీ ఐ డోంట్ నో మేనేజ్మెంట్ లెవెల్లో ఏమైతుంది అనేది. బట్ యా, మిడ్ ఆఫ్ ద సీజన్ లో చేసేది లేకుండా, అండ్ లాస్ట్ టైం అన్నట్టు రిటర్న్ వచ్చినప్పుడు దే షుడ్ హావ్ కంటిన్యూడ్ యాజ్ ఎ ప్లేయర్, నాట్ టు గివ్ ఎ క్యాప్టెన్షిప్ బ్యాక్ టు హిమ్. ఓకే శశి, మరి రాజస్థాన్ రాయల్స్, సో లాస్ట్ మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో 7 వికెట్స్ తో ఓడిపోయింది, అండ్ అలా నెట్ రన్ రేట్ చూస్తే మిగతా అన్ని టీంల కంటే చాలా తక్కువ, -0.690. సంజు శాంసన్, జోస్ బట్లర్, ఎస్ఎస్సి జైస్వాల్ లాంటి, శివం దుబే లాంటి బ్యాట్స్మెన్లు ఉన్న టీం ఇలాంటి నెట్ రన్ రేట్ తోని ఇప్పుడు ఏంటి ఎస్ఆర్ఎస్ తోని ఆర్ఆర్ ఏమైనా అప్పర్ హ్యాండ్ కాబోతుందా, లేకపోతే ఎస్ఆర్ఎస్ కన్నా మంచి టైం కలిసి వస్తుందా ఆర్ఆర్ టీం? ఏంటి ఆర్ఆర్ కి యాక్చువల్ గా ప్రాబ్లం ఏంటంటే 4 ఫారిన్ ప్లేయర్స్ మాత్రమే ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళని పెట్టుకోవాల్సింది, ఎందుకంటే ఆర్చర్ రాలేదు బిగినింగ్ ఈ సీజన్, ఫస్ట్ ఇంజురీ అవుట్ అయిపోయాడు, తర్వాత బెన్ స్టోక్స్ వచ్చాడు కానీ ఇంజూ ఒక మ్యాచ్ ఆడి మిగతా మ్యాచ్ అంతా ఇంజూర్ అయ్యి వెళ్ళిపోయాడు. ఓకే, తర్వాత లివింగ్స్టోన్ వీళ్ళు కూడా బ్యాక్ వెళ్ళిపోయారు, అండ్ టై కూడా వెళ్ళిపోయారు. సో వాళ్ళకు ఉన్నది 4 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ 4 ఫారిన్ ప్లేయర్స్ లో అట్లీస్ట్ ఓకే, జాస్ బట్లర్ ఇంత అంత ఆడుతున్నాడు ఓపెనింగ్, అండ్ వాళ్ళకున్న ఓపెనింగ్ స్ట్రగుల్స్ అయితే పోయినాయి. మనన్ బోరాని తీసేసి యశస్వి జైస్వాల్ తీసుకొచ్చిన తర్వాత అట్లీస్ట్ జైస్వాల్ 30 ప్లేస్ అట్లా కొడుతున్నాడు, కానీ ఇంకా బిగినింగ్స్ అనేది రాలేదు. ఓకే, అండ్ తను యంగ్స్టర్ కూడా కాబట్టి 20 ఇయర్స్ అబ్బాయికి 20+ ఇయర్స్ ఉన్నాయి. సో మేబీ ఒక ఆపర్చునిటీ అనమాట యంగ్స్టర్ ని ఫ్యూచర్ కోసం గ్రూమ్ చేయాలంటే. అండ్ సంజు శాంసన్ మంచి ఫామ్ లో ఉన్నాడు, యాక్చువల్ గా 220 రన్స్ కొట్టాడు, అరౌండ్ 145 స్ట్రైక్ రేట్ ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పుకోదగ్గ ఆడుతుందంటే సంజు శాంసన్, కానీ అతను కూడా కన్సిస్టెంట్ కాదు. ఆ 220 రన్స్లలో 218-220 కొట్టాడు, అందులో ఒకటి సెంచరీ ఉంది ఆల్రెడీ. అంటే మిగతా 5 మ్యాచ్లలో చూసుకుంటే ఒకవేళ యావరేజ్ కనుక తీస్తే 20. ఓకే, సో 20-19 ఆ మధ్యలో ఉంది. అంటే ఏంటంటే కన్సిస్టెన్సీ లోపం వీళ్ళకి. అయితే ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు టీమ్ అయితే స్టేబుల్ గా కనిపిస్తుంది, ఇంత ముందు పోలిస్తే బిగినింగ్ ఆఫ్ ది సీజన్ చూస్తే, ఇప్పుడు చూస్తే కొంచెం స్టేబుల్ ఉంది. ప్లస్ వీళ్ళు ఆడినంత కూడా బిగ్ టీమ్స్ తో ఆడారు, లైక్ పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్, సిఎస్కే, ఆర్సీబీ. ఓకే, ఈ టీమ్స్ తో ఆడింది ఇప్పటివరకు ఆర్ఆర్. ఓకే, అండ్ ఆర్ఆర్ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ ఫస్ట్ టైం ఆడడం ఈ సీజన్, ఇంతవరకు ఆడలేదు. సో మేబీ అంటే ఇప్పుడున్న వాళ్ళు స్ట్రెంగ్త్ చూస్తే అందరు బాగా పర్ఫామ్ చేస్తున్నారు. డిసప్పాయింట్మెంట్ ఏంటంటే రియాన్ పరాగ్, ఓకే, తేవాతియా ఇంకా అంత ఆశించినంత మేరలో అయితే ఆడట్లేదు. ఇద్దరు ఆల్రౌండర్ కోటాలో ఉన్నారు. సో మేబీ ఇప్పుడు వాళ్ళలో అంటే తేవాతియాని ఉంచవచ్చు, మేబీ రియాన్ పరాగ్ ప్లేస్ లో మహిపాల్ రామ్డోర్ ని తీసుకురావచ్చు, ఎందుకంటే ఈజ్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, మంచి ఆల్రౌండర్. సో మేబీ అదొక చేంజ్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే కంటిన్యూగా సేమ్ టీమ్ నడిపించినా కూడా వాళ్ళు పర్ఫామ్ చేసినా చేయకపోయినా సో అంత సెట్ అవ్వట్లేదు అన్నమాట. ఓకే, సో మణికాంత్ సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్ మారిండు, కేన్ మామ క్యాప్టెన్ అయ్యండి ఇప్పుడు. సో ఓన్లీ క్యాప్టెనే మారిండా, లేకుంటే క్యాప్టెన్ ఓన్ డెసిషన్ తోని టీమ్ స్వరూపం ఏమైనా మార్చబోతున్నాడా ఈ మ్యాచ్ లో? అంటే వార్నర్ ని కూర్చోబెట్టి ఇప్పుడు నేను క్యాప్టెన్ ని మార్చిన మేజర్ డిసిషన్ ఏంటంటే వార్నర్ ప్లేయింగ్ లెవెన్ లో కూర్చోకుండా జేసన్ రాయ్ ను హోల్డర్ ను తీసుకురావాలనే ఇంటెన్షన్ క్లియర్ కట్ గా కనపడుతుంది, లేకపోతే క్యాప్టెన్ ని మార్చేంత అవసరం లేదు.
ఎందుకంటే కేన్ విలియమ్సన్ వార్నర్ వాళ్ళిద్దరి మధ్య రాకపోవడం టీమ్ మేనేజ్మెంట్ తోటి డిసిషన్ లో ఏదైనా కేన్ ఒకవేళ టీమ్ కి మంచి డిసిషన్ అయితే కేన్ విలియమ్సన్ చెప్పిన డేవిడ్ వార్నర్ తీసుకొస్తాడు. సో ఓన్లీ బికాస్ ఆఫ్ టీమ్ కాంబినేషన్ కోసం అనే డ్రాప్ చేసాడు అనుకుంటా తప్ప నేనేమి పెద్ద మొత్తం చేంజ్ అయిపోతుందని నేనేం అనుకోను. ఒకవేళ వార్నర్ ఒకవేళ డ్రాప్ అయినా కూడా డగౌట్ లో కూర్చొని కోచింగ్ లో అసిస్ట్ చేస్తాడో ఏదో సలహాలు అయితే ఇస్తా ఉంటాడు, కేన్ విలియమ్సన్ తీసుకుంటా ఉంటాడు, బెటర్ హెల్ప్ డెఫినెట్ గా చేస్తాడు. సో నాకు ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఒక చిన్న హెడ్ ఎక్ వచ్చింది, ఇప్పుడు ఏంది, ఇప్పుడు మన బౌలింగ్ వీక్ అయింది, భూవిన్ నట్టు అవుట్. సో మనం దాన్ని రీఎన్ఫోర్స్ చేయట్లేదు. సో ఒకవేళ నేనైతే జేసన్ హోల్డర్ ని తీసుకురావాలని అనుకుంటా, కానీ ఇప్పటిదాకా ఎస్ఆర్ఎస్ హిస్టరీ చూసుకుంటే మనం ఎప్పుడు గెలిచినాము, స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తో గెలిచినాం ఎక్కువ మ్యాచ్లు. మన వార్నర్ సాహా గానీ, అంతకుముందు వార్నర్ బేట్స్ తో గానీ, వార్నర్ కెన్ విలియమ్సన్ గానీ. సో స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్ కావాలా, స్ట్రాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్ కావాలంటే జేసన్ రాయ్ ఆర్ బేర్స్ తో ఓపెన్ చేయాలి, లేకపోతే కేన్ విలియమ్సన్ అన్న మళ్ళా ఆర్ బేర్స్ తో ఓపెన్ చేయాలి. ఒకవేళ వాళ్ళిద్దరు ఓపెన్ కి వెళ్తే మిడిల్ ఆర్డర్ మళ్ళీ వీక్ అయిపోతుంది. సో ఆప్షన్ లేకుండా జేసన్ రాయ్ చేయాలి. సరే జేసన్ రాయ్ వద్దు, జేసన్ రాయ్ ప్లేస్ లో వార్నర్ డ్రాప్ చేసి ప్రియం గర్గ్ ని తీసుకొని వచ్చి ప్రియం గర్గ్ ని ఓపెన్ చేస్తే మళ్ళా ప్రియం గర్గ్ మన బేర్స్ తో కేన్ విలియమ్సన్, మనీష్ పాండే తర్వాత కేదార్ యాదవ్, జేసన్ హోల్డర్, విజయ్ శేఖర్ ఆర్ అబ్దుల్ సమాద్, ఆ కాంబినేషన్ లో అది కూడా బానే ఉంది. కానీ నాకైతే సాహా కూడా రావచ్చు, కానీ చూడాలా. అండ్ సాహా రిస్కే, ప్రియం గారికి ఇప్పటిదాకా ఆపర్చునిటీ ఇవ్వలేదు కాబట్టి ట్రై చేయొచ్చు, ఎందుకంటే వార్నర్ తీసుకుని ఏమైనా చేయొచ్చు. అయితే ఒక్క పాయింట్ మణికాంత్, ఇక్కడ కీపింగ్ స్కిల్స్ కూడా చూస్తే బ్యారిస్టో కొంచెం బాగా, సాహా బెటర్ కీపర్ చాలా, అంటే కొంచెం స్లాపీగా ఉంది కీపింగ్. సో మేబీ అది దృష్టిలో పెట్టుకుని ప్లస్ ఓపెనర్ ని కవర్ చేయాలంటే సాహాని తీసుకురావచ్చేమని అనుకుంటున్నాను. యాక్చువల్లీ బేర్స్టో ప్రాపర్ కీపర్ అన్న, కానీ ఇంగ్లాండ్ కి కీపింగ్ ఆపర్చునిటీస్ అక్కడ రావట్లేదు కాబట్టి మనం ప్రాక్టీస్ కూడా సరిగ్గా చేయట్లేదు, ప్రాపర్ బ్యాట్స్మెన్ అయిపోయిండో. సో అది ఆన్ అండ్ ఆఫ్ మనకి రెగ్యులర్ వికెట్ కీపర్ లా కాకుండా పార్ట్ టైం వికెట్ కీపర్ లాగా కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేఎల్ రాహుల్ టైప్ లాగా కనపడుతున్నాడు. సో కొంచెం, కానీ ఒకవేళ నాకు చూస్తే సరే, ఇప్పుడు నాకు వార్నర్ తీసినందుకు ఒకటే రీజన్ జేసన్ రాయ్ వస్తే గానీ బెటర్ ఆప్షన్, కానీ బట్ స్టిల్ ఐ గో విత్ హోల్డర్ అన్న. వార్నర్ ప్లేస్ లో ఒకవేళ వార్నర్ డ్రాప్ చేయాలనుకుంటే హోల్డర్ ఈస్ అ బెటర్ ఆప్షన్. మనోడు కంట్రోల్ చేయగలుగుతాడు, రన్స్ కంట్రోల్ చేయగలుగుతాడు, మిడిల్ ఓల్డ్ వేయొచ్చు, ప్లస్ ఫినిషింగ్ కి అక్కడ మన మనీష్ పాండే, కేదార్ యాదవ్, ఎందుకంటే కేదార్ యాదవ్ ఇప్పటికీ 21 runs ఏమో కొట్టిండు, స్ట్రైక్ రేట్ 160 ఉంది. విజయ్ శంకర్ అయితే మన మేనేజ్మెంట్ కొట్టాడు అయితే జస్ట్ 50 runs మాత్రమే కొట్టిండు, 2 sixes తీసిండు, 2 wickets తీసిండు. సో నాకు విజయ్ శంకర్ ని కూడా ఎందుకు అంత ఇస్తున్నారు, నిజంగా విజయ్ శంకర్ ఓన్లీ స్పిన్నర్ అని తప్ప పేసర్ లని చక్కగా ఆడడం, ఎస్పెషల్లీ యార్కర్ లను గానీ హై స్పీడ్ 140+ ఉన్న వాళ్ళని చక్కగా కొట్టలేడు, ఆ స్లోవర్ బాల్ లను పిక్ చేయలేడు. మనోడు కొట్టే ఒకే ఒక ఛాన్స్ ఏంది అంటే స్పిన్నర్లని మంచిగా ఆన్ సైడ్ ఆడతాడు, అది మంచిగా ఆడతాడు, కనెక్ట్ చేస్తే పక్కా ఫిక్స్ అవుతుంది. ఒకటి స్పిన్నర్లను కొట్టడానికి కే విజయ్ శంకర్ ని పెట్టుకుంటారా, లేకపోతే 360 అంటే అందరితోటి ఇట్లాంటి సిచ్యువేషన్ అయినా ఒక కన్సిస్టెంట్ స్ట్రైక్ రేట్, ఎందుకంటే స్పిన్నర్ తోటి మనకి 200 ఉంటుంది, పేసర్ల తోటి లెస్ దెన్ 100 ఉంటుంది. సో ఇది చాలా వీక్. మనీష్ పాండే కూడా ఇంచుమించు అంతే, పేస్ బౌలింగ్ తోటి చాలా తక్కువ స్ట్రైక్ రేట్ ఉంటుంది, మళ్ళా స్పిన్నర్లతో ఎక్కువ ఉంటుంది. సో ఓన్లీ స్పిన్ అటాక్, స్పిన్నర్లు ఈ మధ్య చూస్తున్నాము ఢిల్లీలో స్పిన్ కి కూడా అడ్వాంటేజ్ ఉంటుంది, కొంచెం ఎక్కువ తిరిగింది అనుకో వీళ్ళిద్దరు వానికిరా. సో వార్నర్ డ్రాప్ చేసిన హెడ్ ఎక్ సెలెక్షన్స్ డెఫినెట్ గా ఉంటాయి. ఓకే, సో ప్రియం గార్గ్ ఒక ఆప్షన్ ఇస్తే బాగుంటదేమో. ఓకే, ఇస్తే హోల్డర్ వచ్చే ఛాన్స్ ఉంది, జేసన్ రాయ్ వచ్చేస్తాడు అంతే. ఓకే శశి, మరి రాజస్థాన్ రాయల్స్ ఏంటి, ఏదైనా ఫారెన్ ప్లేయర్ కి అయితే వాళ్ళకి ఛాన్స్ లేదు, వేరే ఆప్షన్స్ ఏం లేవు. సో ఇండియన్ ప్లేయర్ ఆప్షన్స్ లేవు, ఎస్ఎస్సి జైస్వాల్ కొత్తగా వచ్చిండు, ఇంకేమన్నా నాకు తెలిసి టీమ్ లో చేంజెస్ కి బేసిక్ గా అయితే ఇప్పుడు జైస్వాల్ ఉంచుతారు, కంటిన్యూ చేస్తారు. ఓకే, సంజు శాంసన్ ఉంటాడు ఇండియన్ కోటా కనుక తీసుకుంటే, శివం దుబే ఉంటాడు ఎందుకంటే కన్సిస్టెంట్ గానే ఉన్నాడు, అంటే ఓకే పెద్ద మెరిపించే ఇన్నింగ్స్ ఆడకపోయినా గుడ్ సపోర్ట్, అంటే ఆల్రౌండర్ కాబట్టి. అయితే శివం దుబేని ఇంకా బౌలింగ్ లో ఇంకా కొంచెం ఎక్కువ యూజ్ చేయొచ్చు, 1 or 2 over 2 over అనేది చాలా తక్కువ యాక్చువల్గా, ఫుల్ కోటా ఇవ్వచ్చు లేదంటే అట్లీస్ట్ 3 overs కి ఇస్తే వీళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇంకొక బ్యాట్స్మెన్ ని పవర్ చేయొచ్చు. ఇప్పుడు ఇందులో వీళ్ళు మెయిన్ గా ఫెయిల్ అవుతారు అంటే రియాన్ పరాగ్ మంచి బ్యాట్స్మెనే, కానీ కన్సిస్టెంట్ గా ఇప్పుడు 6 matches ఆడండి ఇప్పటివరకు. 6 matches లో కనుక చూస్తుంటే పెద్ద స్కోర్ ఏం కొట్టలేదు, అంటే
ట్వంటీ యావరేజ్ కంటే కూడా బిలోనే ఉంది. సో ఆ ప్లేస్ లో మహిపాల్ నమ్రర్ అన్నాడు ఇంకొక జూనియర్, తను కూడా యంగ్స్టర్, ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బ్యాట్స్మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. సో తనే తీసుకోవచ్చు. అదొక ప్లేస్ మేబీ రియాన్ పరాగ్ని ఒక రెండు మ్యాచ్లలో కూర్చోబెట్టేసి అతను తీసుకుంటే బాగుంటుందని ఒక ఆప్షన్. ఇంకోటి జయదేవ్ ఉనత్కత్, తర్వాత ముస్తఫిగుర్ రెహమాన్, తర్వాత సకారియా, ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్, లెఫ్ట్ హ్యాండ్ బౌలర్స్ ఉన్నారు, సీమర్స్ ఉన్నారు కదా. మేబీ కార్తిక్ త్యాగికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. మేబీ ఎవరిని అంటే ఎవరు ఈ జయదేవ్ ఉనత్కత్ ని కూర్చోబెట్టేసి కార్తిక్ త్యాగికి ఒక ఛాన్స్ ఇవ్వచ్చు. సో మిగతా అంతా కూడా ఫోర్ ఫారిన్ ప్లేయర్స్ ఎలాగో ఉంటారు, బట్లరు, మిల్లరు, మోరిస్, తర్వాత ముస్తఫిగుర్ రెహమాన్, ఈ నలుగురు ఎట్లాగో ఛాన్స్ లేదు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ నలుగురు కంటిన్యూ చేస్తారు. ఓకే, సో మణికాంత్ ఏంటి ఎస్ఆర్హెచ్ టీమ్, సో వార్నర్ ఉంటాడా ఉండడా ఈ మ్యాచ్ లో, సో ఫైనల్ గా ప్లేయింగ్ లెవెన్ ఏముంటాయంటో నువ్వు చెప్పే దాన్ని బట్టి. వార్నర్ ఉంటే పాయింట్ లేదన్న కెప్టెన్ మార్చడానికి. ఓకే, ఒకవేళ వార్నర్ టీమ్ లో ఉంటే మాత్రం అసలు పాయింట్ లేదు వార్నర్ కెప్టెన్సీ తీసేయడానికి. నాకైతే అర్థం కూడా అయిపోలేదు, ప్రూవెన్ కెప్టెన్ కదా, నా ఫస్ట్ టైం కెప్టెన్ కాదు కదా మన సార్. అది నేనైతే ప్లేయింగ్ లెవెన్ లో చూసుకుంటా అన్న, పర్సనల్ చాయిస్ చూసుకున్నా కూడా నాకు హోల్డర్ ని బెటర్ ఆప్షన్ తీసుకుంటాను. మన ప్రియం గర్గిని తీసుకొని వస్తా, ప్రియం గర్గిని తీసుకొని వచ్చిన తర్వాత బేర్స్కోన్ తో ఓపెన్ చేపించి విలియమ్సన్, మనీష్ పాండే తర్వాత కేదార్ యాదవ్ తర్వాత నేను మన హోల్డర్ ని తీసుకుంటా. హోల్డర్ ని తీసుకొని నేను విజయ్ శంకర్ ని డ్రాప్ చేసి అబ్దుల్ సమాద్ అన్న, అభిషేక్ శర్మ అన్న ఓవర్ ఓపెన్ తీసుకుంటా వస్తా. ఎందుకంటే వాళ్ళు బెటర్ హిట్టింగ్ చేయగలుగుతారు. అబ్దుల్ సమాద్ పేసర్లను బాగా కొడతాడు, రబాడాను కొట్టిండు, బుమ్రాను కొట్టిండు, నోక్యాను కొట్టిండు. సో ఒక మన దగ్గర వీళ్ళ దగ్గర క్రిస్ మారిస్ ఉన్నాడు, చేతన్ సర్కారియా ఉన్నాడు, జయదేవ్ ఉన్నట్పడ్ ఉన్నాడు. సో పేసర్లు నలుగురు పేసర్లతో ఇలా అటాక్ చేస్తారు కాబట్టి బౌలింగ్ లో విజయశంకర్ కొంచెం వీక్ కాబట్టి అబ్దుల్ సమాద్ ని తీసుకొని రావడానికి చూస్తా. సుజిత్ నితో ఉంచుతానా, లాస్ట్ మ్యాచ్ పొట్టు కొట్టినప్పుడు కూడా నాకు తెలిసి ఫ్యూచర్ సుజిత్ అయితే బౌలింగ్ కొంచెం ఇంకొంచెం ఇంప్రూవ్ అయితే మంచి ప్రాస్పెక్ట్ అన్న, ఐపీఎల్ ఎక్సైటింగ్ ప్రాస్పెక్ట్. మనోడు బ్యాటింగ్ కి కొంచెం ఫేమస్ అయింది కానీ బౌలర్ కి డొమెస్టిక్ లో బాల్ యాజ్ బౌలింగ్ కే చాలా ఫేమస్. కలీల్ అహ్మద్ నుంచి సందీప్ పక్కా ఉన్నాడు. సందీప్ తీసుకొని సిద్ధార్థ్ కోహ్లీ డ్రాప్ చేసి నేను బాసిల్ టంపీకి ఆపర్చునిటీ ఇస్తాను, ఒకటి చూద్దాం వర్కౌట్ కావడానికి. ఎందుకంటే అంత ఇంప్రెసివ్ కూడా ఎవరు లేరు. వికెట్లు ఇప్పటిదాకా చూసుకుంటే రషీద్ ఖాన్ ఒకటే 9 వికెట్స్, ఖలీల్ 3, అతను సిద్ధార్థ్ కోహ్లీ కి 3 వికెట్లు పడ్డప్పటికీ కూడా అంత కన్విన్సింగ్ వికెట్ అయితే అవి కావు. సో ఇది అన్న. అండ్ ఇంకా మన కొంతమంది మన వాళ్ళు డ్రీమ్ 11 ప్లేయింగ్ 11 చెప్పమని చెప్పినారు. సో బేసికల్ గా నేనైతే ఓకే అడిగిన రిక్వెస్ట్ ఒక టీమ్ అయితే నేనైతే చేసుకున్నా. నేను నా ఓపెనర్స్ వచ్చి జానీ బేర్స్టో అండ్ శాంసన్, ఆ తర్వాత కెప్టెన్ కింద వచ్చి కేన్ విలియమ్సన్, కిలియన్సన్ తర్వాత మనీష్ పాండే ఆర్ యశస్వి జైస్వాల్, ఆ తర్వాత క్రిస్ మారిస్, శివం దుబే, సుచిత్, రషీద్ ఖాన్, చేతన్ సర్కారియా. ఒకవేళ ఇంకొక ప్లేయర్ ఉన్నాడు ఓవర్సీస్ తీసుకునే ఛాన్స్ ఉంది మనకి, ఒక వార్నర్ ప్లేయర్స్ లో ఎవరు వస్తారో, జేసన్ రాయ్ వచ్చినా ఆర్ హోల్డర్ వచ్చినా, ఒకవేళ జేసన్ రాయ్ వస్తే తీసుకో ఓవర్ వచ్చినా వాళ్ళని రిస్క్ చేస్తా. యాక్చువల్ గా నేనైతే వార్నర్ తీసుకుంటుండే డ్రీమ్ ఎలెవెన్ కి, ఎందుకంటే ఈ మ్యాచ్ ఒకవేళ వార్నర్ ఆడితే నేను పెద్ద స్కోర్ ఎక్స్పెక్ట్ చేసిన. నేను ఆ మ్యాచ్ అయిపోయిన తర్వాత బట్లర్ ని నేను తీసుకోవట్లేను. ఎందుకు బట్లర్ ని తీసుకోవట్లేదు, రీజన్ ఉంది. యాక్చువల్ బట్లర్ మంచి ప్లేయర్, నేను వికెట్ కీపర్ ఆప్షన్ లో ఓన్లీ ఇద్దరిని తీసుకోవాలి, నేను 3 వికెట్ కీపర్ని తీసుకోలేదు. సో ఆల్రెడీ ఎస్ఆర్ స్కిల్ బేస్తుంది తీసుకున్నా, సంజు శాంసన్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ లెక్కలు ఈ మ్యాచ్ ఆడాలని చెప్పి శాంసన్ చూసుకున్నా. సో అందుకని బట్లర్ ని తీసుకోలేకపోతుంది. అది నా డ్రీమ్ 11 కి రెండు టీంలకి లేదు. ఓకే, సో రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 చెప్పు శశి. సో యశస్వి జైస్వాల్ అండ్ జాస్ బట్లర్ ఓపెన్ చేస్తారు. సో అది కన్సిస్టెంట్ పేర్ ఉంటుంది ఇప్పటి నుంచి. ప్లస్ ఫస్ట్ డౌన్ ఇట్స్ ఆల్సో ఫిక్స్డ్, సంజు శాంసన్ వస్తాడు. సెకండ్ డౌన్ మిల్లర్ వర్సెస్ దుబేస్, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ త్వరగా వికెట్స్ పడుతున్నావు దుబేని పంపించడం బెటర్. ఒకవేళ 10 ఓవర్స్ తర్వాత వరకు కూడా వికెట్ పడకుంటే మిల్లర్ ని పంపిస్తా పైకి, ఎందుకంటే మిల్లర్ కి కొద్దిగా సెట్ అయితే ఈజ్ ఏ పవర్ హిటర్. ఓకే, సో 10 ఓవర్స్ తర్వాత 10 ఓవర్స్ కనుక 3 వికెట్ పడకుంటే మిల్లర్ ని పంపించడం బెటర్ సెకండ్ డౌన్ లో. దాని తర్వాత దుబే, తర్వాత మోరిస్, ఓకే రియాన్ పరాగ్ ఒకవేళ ఉంటే రియాన్ పరాగ్, లేదంటే రియాన్ పరాగ్ ప్లేస్ లో ఒక ఒక మంచి ఆల్రౌండర్ తీసుకోవడం బెటర్. ఓకే, మహిపాల్ లంబ్రోర్ అని చెప్పిన కదా తీసుకునే అవకాశం ఉంది. తర్వాత తెవాతియా ఉంటాడు,
ఓకే దేవాటియా కూడా లెఫ్ట్ హ్యాండ్ అండ్ రామ్రోర్ కూడా లెఫ్ట్ హ్యాండ్ మేబీ అక్కడ ఇట్స్ ఎ టాస్ బిట్వీన్ త్రీ ఆఫ్ దెమ్ ఒక ఇద్దరు వస్తారు ఒకరు ఒకరు డ్రాప్ అవుతారు చేతన్ సకారియా ఉంటాడు ఎందుకంటే ఈజ్ యంగ్ ప్రాస్పెక్ట్ అండ్ మంచి బౌలింగ్ కూడా చేస్తున్నాడు జయదేవ్ ఉనత్కత్ అండ్ ముస్తఫిజుర్ రహమాన్ ఉన్నాడు మేబీ జయదేవ్ ఉనత్కత్ ప్లేస్ లో కార్తిక్ త్యాగి ఈజ్ ఆల్సో వెరీ గుడ్ బౌలర్ సో మేబీ కార్తిక్ త్యాగి రైట్ ఆర్మ్ బౌలర్ తీసుకోవచ్చు అని అనుకుంటున్నాను ఇది ప్లేయింగ్ లెవెన్ ఉండొచ్చు ఓకే సో రాజస్థాన్ రాయల్స్ నుంచి కీ ప్లేయర్ ఎవరు కావచ్చు శశి ఈసారి కీ ప్లేయర్స్ డెఫినెట్ గా జాస్ బట్లర్ అండ్ సంజయ్ సచిన్ ఎందుకంటే ఇద్దరు ఇప్పుడున్న వాళ్ళ బ్యాటింగ్ లైన్అప్ అర్థం ఇట్లా చూస్తే వీళ్ళిద్దరు డెఫినెట్ గా ఆడాలి అండ్ మిల్లర్ డేవిడ్ మిల్లర్ అండ్ చేతన్ సకారియా ఈ మ్యాచ్ లో కీ ప్లేయర్ కావచ్చు అలాంగ్ విత్ ఎవరు మన ముస్తఫిజుర్ రహమాన్ ముస్తఫిజుర్ రహమాన్ లాస్ట్ మ్యాచ్ లో ఘోరంగా వేసాడు ఈ మ్యాచ్ లో ఈ కంబ్యాక్ అని అనుకుంటున్నా సో ఈ ఐదుగురు డెఫినెట్ గా కీ ప్లేయర్స్ అవ్వచ్చు ఓకే మణికాంత్ ఎస్ఆర్హెచ్ నుంచి కీ ప్లేయర్ ఎవరైతే ఎస్ఆర్హెచ్ నుంచి కేన్ విలియమ్సన్ రక్షిత్ ఖాన్ ఆ తర్వాత వార్నర్ ప్లేస్ లో ఎవరు వస్తారో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది సరే సరే నేను ఎంత ఎంత లాయల్ ఎస్ఆర్హెచ్ సపోర్టర్ కాబట్టి అది ఎవరు వస్తా వాళ్ళని పిక్ చేసుకుంటా కానీ ఆ ప్లేయింగ్ లెవెల్ అయితే నేను ఆల్రెడీ చెప్పేస్తాను సో ఈ క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ లో చూస్ చేయాల్సి వస్తే నేను డెఫినెట్ గా కేన్ విలియమ్సన్ క్యాప్టెన్ అన్న వైస్ క్యాప్టెన్ అన్న పెడతా రక్షిత్ ఖాన్ కూడా గుడ్ ఆప్షన్ కానీ వీళ్ళే దాంట్లో ఒకవేళ పెట్టాలనుకుంటే మన డ్రీమ్ ఈలెవెన్ లో క్యాప్టెన్ వైస్ క్యాప్టెన్ కూడా క్రిస్ మారిస్ అండ్ సంజీవ్ శాంసన్ కూడా మంచి ఆప్షన్ సార్ ఓకే సో ఈ ఢిల్లీ పిచ్ 170 కొట్టినా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళకి సేఫ్టీ ఏం లేదు సో డెఫినెట్ గా హై స్కోర్ చేయాలి ఫస్ట్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ చేసినా ఎవరు చేసినా కూడా ఎందుకంటే చేసింగ్ చేసిన వాళ్ళు గెలుస్తారు ఇప్పటి వరకు ఢిల్లీ పిచ్ లో ఏంటి విన్నింగ్ ప్రిడిక్షన్ ఏమైతే అనుకుంటున్నారు winning prediction should I go Manikanth yeah no. so maybe ee match lo ante changes chaala vastayi srh they wanted to power their team and ikkada rr kuda stable ga undi so iddaru bottom lo unnaru rendu team kuda kachithanga neck to neck vastayi ee match lo so nenaithe ee match ki 50-50 istanu డెఫినెట్ గా ఎందుకంటే ఇద్దరు డెఫినెట్ గా ఎందుకంటే వీళ్ళు క్రూషియల్ పొజిషన్ లో ఉన్నారు ఎస్ఆర్హెచ్ ఏమో ఈ లాస్ట్ బాటమ్ లో ఉంది ఆర్ఆర్ కొద్దిగా పైన ఉంది సో ఇద్దరికి క్రూషియల్ ఈ మ్యాచ్ లన్నీ ఇప్పుడు రాబోయే మ్యాచ్ లన్నీ ఉన్న 8 మ్యాచెస్ లో దే హ్యావ్ టు విన్ మినిమం 6 టు మేక్ ఇట్ టు ప్లే ఆఫ్ కాబట్టి ఎవ్రీ మ్యాచ్ ఇంపార్టెంట్ కాబట్టి 50-50 వెళ్తాను నేను ఈ మ్యాచ్ కి ఓకే మణికాంత్ నువ్వేమంటావు అన్నా ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మనం చెప్పినట్టు 5-6 ఓడిపోయింది కానీ రన్ రేట్ చూడండి మీరు లాస్ట్ మ్యాచ్ ఇంత ఘోరంగా ఓడిపోయినప్పటికీ కూడా కొన్ని మన సిఎస్కే తోటి ఘోరంగా ఓడిపోయినప్పటికీ కూడా మనం 0.25 ఉన్నాం పంజాబ్ ఒక 3 మ్యాచ్లు గెలిచినప్పటికీ కూడా ఎగ్జాక్ట్ సేమ్ రన్ రేట్ తోటి ఉంది సో దీనివల్ల మనకి ఏమి అర్థమవుతుందంటే మనకి ఎక్స్ట్రా కొంచెం ఆ ఎడ్జ్ అనేది దొరకట్లేదు సో ఈజీగా ఇప్పుడు ఆ ఓడిపోయిన 5 మ్యాచ్ల్లో మనం ఈజీగా 3 మ్యాచ్లనే కంఫర్టబుల్ గా గెలిచే మ్యాచ్ సో టీమ్ అంతా బాగైతే అంత చెత్తగా అయితే పర్ఫామ్ చేయట్లేరు మనది నెట్ రన్ రేట్ చూసి అర్థమైపోతుంది చాలా క్లోజ్ మ్యాచ్ ఓడిపోతుంది అని సో దానివల్ల నేను సరే సరే సపోర్టర్ కాబట్టి నేను ప్రతి ఒక్కటి పాజిటివ్ ఏముందా అని చెప్పి ఎత్తుకుంటా ఆబ్వియస్ గా చెప్పడానికి సో ఇది ఒక పాజిటివ్ ఉంది సో నేను విలియమ్సన్ పైన కూడా నమ్మకం అయితే నాకు ఉంది కానీ లాస్ట్ టైం అయితే ఏం చేయలేకపోయారు ఈసారి అన్న అట్లీస్ట్ కేన్ విలియమ్సన్ వచ్చింది కాబట్టి టీమ్ అంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు ఒక ప్లాన్ అయితే ఉంటది నేను నా టీమ్ బ్యాక్ చేసుకుంటే సరే పర్సెంటేజ్ తీయలేను ఎందుకంటే మన మన పర్ఫార్మెన్స్ అట్లా ఉంది కాబట్టి నేనైతే ఐఎమ్ గోయింగ్ విత్ ఎస్ఆర్హెచ్ ఓకే లెట్ అస్ సీ మరి ఏం జరుగుతుందో మ్యాచ్ ఎందుకంటే రెండు బాటమ్ టీమ్స్ రెండు కూడా డెఫినెట్ గా డూఆర్డ్ అయ్యే మ్యాచ్ కాబట్టి రెండు 100% ఇస్తాయని అనుకున్నాను సో నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 29 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ ఈ మ్యాచ్ సండే రోజే మే 2nd రోజు ఈవినింగ్ 7:30 ఉంది ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లో ఉంది 7:30 ఈ మ్యాచ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మణికాంత్ అండ్ శశి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తెలంగాణ 99 ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్స్ కోసం గంట కొట్టడం మర్చిపోవద్దు